మినమిట వ్యాధి దీని మీద ప్రభావాన్ని చూపుతుంది ఆన్సర్ వచ్చేసి నాడీ వ్యవస్థ నెక్స్ట్ క్వశ్చను నీటి యొక్క శాశ్వత కఠినతను దీని దీనిని కలపడం వలన తొలగించవచ్చును ఆన్సర్ వచ్చేసి సోడియం కార్బోనేట్ నెక్స్ట్ క్వశ్చను మానవునిలో మెడ తలతో సం సంధింపబడే కీలు రకం ఆన్సర్ వచ్చేసి ఇరుసుకీలు నెక్స్ట్ క్వశ్చను పటాసులలో అంటే ఫైర్ వర్క్స్లో ఆకుపచ్చం అంటే ఉత్పత్తి కావడం ఇది ఉండటం వలన కలుగుతుంది ఆన్సర్ వచ్చేసి బేరియం నెక్స్ట్ క్వశ్చను ఈ కింది వాటిలో అత్యధిక శక్తి కారకాన్ని కలిగి కలిగిన వేడి వేడిసచే పద్ధతి ఏది ఆన్సర్ వచ్చేసి రెసిస్టెన్స్ హీటింగ్ నెక్స్ట్ క్వశ్చన్ విటమిన్ ఈ లోపం దీనిని కలిగిస్తుంది ఆన్సర్ వచ్చేసి వంధ్యత్వము నెక్స్ట్ క్వశ్చను జన్యు శాస్త్ర పితామహుడు ఆన్సర్ వచ్చేసి మెండల్ నెక్స్ట్ క్వశ్చను ఇక్కడ మనకి ఒక సమ్ ఇచ్చారు రెండు స్టేషన్ల మధ్య నడిచి ఒక రైలు ఫోర్టీ కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణిస్తుండగా అది చేరాల్సిన ప్రదేశానికి టెన్ పది నిమిషాలు ఆలస్యంగా చేరినది అదేవిధంగా థర్టీ కిలోమీటర్స్ పర్ వేగంతో ప్రయాణిస్తుండగా పదహారు నిమిషాలు ఆలస్యంగా చేరినది రెండు స్టేషన్ల మధ్య దూరం కిలోమీటర్లలో అంటే ఆన్సర్ వచ్చేసి పన్నెండు నెక్స్ట్ క్వశ్చను అంచెలంచెలుగా మహాసముద్రపు ఉపరితలం వేడెక్కే అనే ఈ క్రింది వాటిలోని ఏ ప్రాంతంలో జరుగును ఆన్సర్ వచ్చేసి ట్రాపికల్ ఈస్ట్ పసిఫిక్ ఓషన్ నెక్స్ట్ క్వశ్చను భూమి మీద ఎన్ని కాలమండలాలు ఉంటాయి ఆన్సర్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఈ క్రింది వాటిని పరిగణించండి దీంట్లో మనకి వన్ అండ్ టూ మాత్రమే కరెక్టు భూమి యొక్క ఉపరితలం మీద జరిగే సగటు వికిరణము సుమారుగా ఒక చదరపు మీటరుకు థౌజండ్ వాట్స్ నెక్స్ట్ది దీప్త ఎండాకాలం రోజున పగటి పగటి కాలం యొక్క ప్లక్స్ ఒక చదరపు అడుగుకు టెన్ థౌజండ్ లూమెంట్స్